ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఇవన్నీ ఖాళీ. ఏం కావాలి సార్? రేపు ఎవరైనా వాటర్ ఇవ్వకపోతే మీ ఇంటికి రావన్నా, నీ గేట్ వాచ్మెన్ రాని పెడతారు. నాకు ఓడి వచ్చినప్పుడు తమ్ముడు దార అని సంకలు వేసుకుంటావు, ఇప్పుడేంది రోడ్డు మీద కూసోబెట్టేసినావు. నేనంటున్నా, ప్రతి రాజకీయ నాయకుడికి అంటున్నా, చిన్న నుంచి పెద్ద వరకు, స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు ప్రతి ఓడికి అడుగుతున్నా. నేను ఓటేసి గెలిపించిన మిమ్మల్ని, నా ఒక్క ఓటు గెలిపించిన, నా ఒక్క ఓటు కోసం నేను అడుగుతున్నా. నాకు న్యాయం జరగాల. జరగకపోతే నా ఫ్యామిలీలో 25 మెంబర్స్ ఉన్నారు, ప్రతి మంది సూసైడ్ చేపించుకొని ఒక్కొక్క పేరు రాపించి చచ్చిపోతాం. నాకంటున్నా, ఈ పోరాటం ఇప్పుడే కొనసాగుతూ ఉంటుంది. రేపన్నా ఎల్లుండైనా పంచాయత్ సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. ఈరోజు సండే ఉన్నది, నాకు వచ్చినాక ప్రతిదీ నాకు క్లారిటీగా ఇవ్వాలా. నేను ఓటేసి గెలిపించినప్పుడు నాకు అన్యాయం జరగద్దు. ఏం చేస్తావు బాబు నువ్వు? చేసుకోవంటే మాది యూత్ ఉంది సార్, యూత్ దాదాపు 200 మెంబర్స్ ఉన్నాం. మేము చావుకు కూడా వెనకాడం సార్. అంటున్నాం పల్లెటూరు వాళ్ళం, మేము కారం వద్దొట్టు ఉప్పు తిన్న వాళ్ళం సార్. అదే ఫస్ట్ అంటున్నా, మాకు ఏ కరోనా రాదు, ఏది రాదు. ఏదంటే ఇలా ఉన్న యూత్ టాటా పోచారు స్టేట్ గవర్నమెంట్లో. ఏ యూత్ కన్నా, ఏ లబానా అయినా, ఏ గవర్నమెంట్ కన్నా యూత్ కరోనా వచ్చిందని చెప్పండి సార్. ఏమంటే మేము అంత స్ట్రాంగ్గా ఉంటాం. ఫస్ట్ అంటున్నా మాతో గొడవకి రావద్దు. నేను ఓడేసిన కాబట్టి నాకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే నేను ఎక్కడికైనా వెనుక ఆడను. నాకు కంపల్సరీ, నాకు ఓడేసిన తర్వాత నాకు వాటర్, గవర్నమెంట్ వాటర్ రాలేదు, గవర్నమెంట్ వాటర్ కంపల్సరీ రావాలా. ప్రతిదీ తెలుసు, ఒక్కటి విడిచినా ఒక్కటి ఇడను. ఏ మంది, ఏ రూపాయి, ఎక్కడ పెట్టినా, కూడి పెట్టినా అన్నీ రావాలా. ఒకవేళ ఈ కారణంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ అచ్చి బాబు నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అన్నా, ప్రతి ఒక్క క్యాండిడేట్ అన్నా, ఎవరన్నా నేను ఓడేసి గెలిపించిన ఎవరికి అడుగుతలే. నేను కానూన్ అంటే నేను ఒక పద్ధతి ప్రకారంగా అడుగుతున్నా, ఎవరికి మోసం చేస్తలే. అరే నువ్వు పైసలు తిన్నవురా ఫలానా, అరే నువ్వు పైసలు తిన్నవురా, నువ్వు మోసం చేసినవురా అని అడుగుతలే. నేను ఓటేసిన కాబట్టి నాకు అన్యాయం జరిగింది. నాకు తాగనికి వాటర్ లేదు కాబట్టి నాకు వాటర్ కావాలా. ఇంకా సంథింగ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి రావాలా, ముఖ్యంగా స్పెషలిస్ట్ హనుమాన్ సిండే గారు. మీకు రియల్గా మా యూత్ నుంచి ఒక చిన్న సందేశం ఇస్తున్నా, మీరు వచ్చి మా నియోజకవర్గంకి బాగా చూసిర్రు, మంచిది. సార్ మీరు స్టార్టింగ్ గెలవక ముందే ఏమన్నారు, బాబు నేను ఎంత నల్లగున్నానో అంత నల్లటి రోడ్ వేపిస్తామన్నారు సార్. అప్పుడు నాకు ఓటు హక్కు రాలేదు, ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది సార్. సెకండ్ టైం మీకు నేను ఓటు వేసిన గెలిపించిన అంటున్నా. మీరు కరోనా వస్తే కూడా కూర్చి ఇంత బియ్యం పెట్టలేరు సార్, ఇంత బియ్యం పెట్టలేరు. అరే ప్రజలు ఉన్నారు, అరే బతికిర్రా చచ్చిర్రా కాదు. ఏం సార్ మీరు బతుకు బతికేనా? మీది ఓటు అడిగినప్పుడు వచ్చి ఓటు అడుగుతారు, సిగ్గు సరం లేదా సార్? మీకు సిగ్గు సరం ఉంటే ఓటేసినారే. ఒక్క నీకు మా అంటే ప్రతి బిల్లు, ఏ బిల్లు ఎక్కడి నుంచి వస్తుందో, ప్రతి ఏ రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో టోటల్ స్టేట్మెంట్ నాకు నిన్న తీసుకొచ్చిన సార్. సర్పంచ్ మొత్తం వార్డ్ మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఏ బిల్లు ఎలా వస్తుందో టోటల్ నాకు తెలుసు. నా ఖచ్చితంగా న్యాయం జరగకపోవాలా మా గల్లీ మొత్తంకి. ఈడ గవర్నమెంట్ బోర్డు రావాలా. నా ఎంతమంది తిన్నారో నాకు సంబంధం లేదు, సంబంధం అసలుకే లేదు. నాకు ఈ గల్లీలో గవర్నమెంట్ బోర్ కావాలా. ముఖ్యంగా నాకు తాగనికి వాటర్ లేదు. రేపు నా ఫ్యామిలీకి ఏమన్నా అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళు చెప్తున్నా, ప్రతి ఓడికి ఉంటుంది. నేను అంటున్నా సార్, ఎందుకంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చి చాలా మాట్లాడుతుండే, కానీ 10 సంవత్సరాల నుంచి మీరు ఏం పీకలేరు. గలీజ్ మాటనే మాట్లాడుతున్నా, ఏం పీకలేరు. అందుకనే నేను కోపంలో వచ్చిన. అంటే మీకు తెలియదా ఇన్ని సమస్యలు ఉన్నాయని? మీకు తెలియదా? తెలియదా సార్? చెప్పండి. నాకు ప్రతిదీ కావాలా. మామో ఈ గల్లీలో మొత్తం ఉన్నారు, వాళ్ళకు వాటర్ అనేదే లేదు. అరే మాకే తాగానికి లేదు, మా బర్రెలకు, మా పిల్లలకు ఏం పోసి పెట్టాలా సార్? అదే ఇప్పుడు అంటున్నా, రేపటి నుంచి నా ప్రోగ్రామ్ అనేది, నేను పోరాటం స్టార్ట్ చేసింది నిన్నటి నుంచి, ఇది కంటిన్యూ అవుతుంది. ఏ పోచారం దండలు అంటున్నా, ఏ ఎక్తైనా నాకు ఎదురుగా వస్తే ప్లీజ్ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, నేను ఎవరికి అన్యాయం చేస్తలేను. నేను ఓన్లీ గవర్నమెంట్తోనే పోరాటం చేస్తున్నా. నేను మన పైసలతోనే వేయించింది, మన పైసలే అడుగుతున్నా. ఒక్కోటి పైసలు అడుగుతలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటున్నా, ఇక్కడ ఉన్న నా తాండా సభ్యుల వాళ్ళందరికీ, పెద్దోళ్ళందరికీ అడుగుతున్నా, నేను ఏ వ్యక్తికైనా అరే నువ్వు తిన్నావు, నీది కాదు,
ఘోరమే, మన సొమ్ము మనకే రిటర్న్ కావాలని అడుగుతున్నా. ఇంతటితో ఇది నా ముగిస్తున్నా సార్. కంపల్సరీ దయ చూసి దయ చేయండి, చూపించండి, లేకపోతే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అది నేను చూపించగలుగుతాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.